ఈ వీడియోలో మనం 2023 వరల్డ్ కప్ తర్వాత ఇంటర్నేషనల్ ఓడిఐ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ఇవ్వనున్న 10 ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ 10 ప్లేయర్స్ లో కొందరు 2023 వరల్డ్ కప్ స్క్వాడ్స్ లో ఉన్న ప్లేయర్స్ ఉండగా మరికొందరు వరల్డ్ కప్ కి సెలెక్ట్ కాని ప్లేయర్స్ ఉన్నారు. మాక్సిమం ఈ ప్లేయర్స్ అయితే 2027 వరల్డ్ కప్ లో ఆడకపోవచ్చు. ఇప్పుడు వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్న 10 ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 10 శిఖర్ ధావన్. ఇండియాకి ఐసీసీ టోర్నమెంట్స్ అనగానే మొదటగా గుర్తుకొచ్చే ప్లేయర్ శిఖర్ ధావన్. ఇండియా గెలిచిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. ప్రజెంట్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న శిఖర్ ధావన్ ని ఏషియన్ గేమ్స్ స్క్వాడ్ లోకి తీసుకోకపోవడంతో 2023 వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి బ్యాకప్ ఓపెనర్ గా సెలెక్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. బట్ ధావన్ 2023 వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి సెలెక్ట్ కాలేదు. ప్రజెంట్ ఇండియాకి ఆడుతున్న యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ వన్డేలో అద్భుతంగా రాణిస్తుండడంతో అలాగే బ్యాకప్ ఓపెనర్ గా ఇషాన్ కిషన్ కూడా వచ్చిన ఛాన్సెస్ ని ప్రూవ్ చేసుకోవడంతో ధావన్ కి ఇండియా టీమ్ లోకి ప్లేస్ కి దారులు మూసుకపోయాయి. ప్రజెంట్ 37 ఇయర్స్ ఉన్న ధావన్ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 9 రోహిత్ శర్మ. ప్రజెంట్ వరల్డ్ క్రికెట్ లో రోహిత్ శర్మ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ 2019 వరల్డ్ కప్ లో ఏకంగా 5 సెంచరీలు చేసి 81 యావరేజ్ తో 648 పరుగులు చేసి మోస్ట్ రన్స్ చేసిన ప్లేయర్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ నుండి ఫుల్ టైం క్యాప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న రోహిత్ బ్యాటింగ్ మరియు క్యాప్టెన్ డ్యూటీస్ బ్యాలెన్స్ చేయడంలో స్ట్రగుల్ అవుతున్నాడు. ప్రజెంట్ 36 ఏండ్లున్న రోహిత్ శర్మకి 2027 వరల్డ్ కప్ వరకు 40 ఇయర్స్ అవుతాయి. ప్రజెంట్ ఫిట్నెస్ పరంగా చూసుకుంటే రోహిత్ కి ఈ వరల్డ్ కప్ లాస్ట్ వరల్డ్ కప్ అవ్వచ్చు. రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ లోపు రిటైర్మెంట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 8 క్వింటన్ డీకాక్. 2012లో సౌత్ ఆఫ్రికా తరపున తన ఇంటర్నేషనల్ కెరీర్ ని స్టార్ట్ చేసిన క్వింటన్ డీకాక్ 2023 వరల్డ్ కప్ తర్వాత ఓడిఐ ఫార్మాట్ నుండి రిటైర్ అవుతా అని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. టెస్టుల్లో ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ 2021 డిసెంబర్ లోనే రిటైర్మెంట్ ఇచ్చాడు. ప్రజెంట్ 30 ఇయర్స్ ఉన్న డీకాక్ 2023 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయి ఓన్లీ ఇంటర్నేషనల్ T20 క్రికెట్ తో పాటు డిఫరెంట్ లీగ్స్ లో ఆడనున్నాడు. నెంబర్ 7 డేవిడ్ వార్నర్. 2023 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్న ఆస్ట్రేలియాకి రిప్రజెంట్ చేస్తున్న డేవిడ్ వార్నర్ కి క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంతకు ముందే వార్నర్ తన రిటైర్మెంట్ పైన ఒక హింట్ ఇచ్చాడు. టెస్టులకి జనవరి 2024లో సిడ్నీలో తన సొంత గడ్డ మీద టెస్ట్ ఆడి రిటైర్ అవుతా అని చెప్పాడు. అలాగే ఒడిఐ T20 ఫార్మర్స్ కి చూసుకుంటే వార్నర్ చెప్పిన ప్రకారం 2024లో జరిగే T20 వరల్డ్ కప్ తర్వాత 3 ఫార్మర్స్ నుండి రిటైర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెంబర్ 6 ఫఫ్ డు ప్లెసిస్. సౌత్ ఆఫ్రికాకి రిప్రజెంట్ చేస్తున్న ఫఫ్ డు ప్లెసిస్ అయితే ప్రజెంట్ 2023 వరల్డ్ కప్ స్క్వాడ్ లో లేడు. డుప్లెసిస్ షార్టర్ ఫార్మాట్ పైన ఫోకస్ చేయడం కోసం 2021 ఫిబ్రవరిలోనే టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డుప్లెసిస్ లాస్ట్ ఒడిఐ మ్యాచ్ ఆడి 4 ఇయర్స్ అవుతున్నా ఇప్పటి వరకు ఒడిఐ T20 ఫార్మాట్స్ కి రిటైర్మెంట్ పైన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఫైనల్ టెస్ట్ ఆడిన నుండి ఓన్లీ T20 లీగ్స్ లో మాత్రమే ఆడుతున్నాడు. ప్రజెంట్ 39 ఇయర్స్ ఉన్న డుప్లెసిస్ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ అనౌన్స్ చేయొచ్చు. నెంబర్ 5 ముష్ఫికర్ రహీం. బంగ్లాదేశ్ కి ఆడుతున్న ముష్ఫికర్ రహీం 2023 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ 36 ఇయర్స్ ఉన్న రహీం ఆల్రెడీ 18 ఇయర్స్ నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఏజ్ పరంగా చూస్తే మరో 2-3 ఇయర్స్ క్రికెట్ ఆడే ఛాన్స్ ఉన్న రహీం 2027 వరల్డ్ కప్ కి ముందు బంగ్లాదేశ్ కి యంగ్ వికెట్ కీపర్స్ కి ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అలా చేసే ఛాన్స్ లేదు. 2022 సెప్టెంబర్ లో T20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ఇచ్చిన రహీం ప్రజెంట్ ఒడిఐ మరియు టెస్ట్ ఫార్మాట్స్ లో ఆడుతున్నాడు. నెంబర్ 4 షకీబుల్ హసన్. 2023 వరల్డ్ కప్ లో అన్ని స్క్వాడ్స్ లో ఉన్న ప్లేయర్స్ లో సీనియర్ ప్లేయర్ అంటే బంగ్లాదేశ్ కి ఆడుతున్న ఆల్రౌండర్ షకీబుల్ హసనే. దాదాపుగా ముష్ఫికర్ రహీం తో పాటు ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిన షకీబ్ ప్రజెంట్ 3 ఫార్మాట్స్ లో ఆడుతున్నాడు. ప్రజెంట్ 36 ఇయర్స్ ఉన్న షకీబ్ నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ వరకు 40 ఇయర్స్ అవుతాయి. కాబట్టి మోస్ట్లీ ఆడే ఛాన్సెస్ లేవు. ఈ వన్డే వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 3 బెన్ స్టోక్స్.
ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేలకి 2022 జూలైలోనే రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ కోచ్ అండ్ కెప్టెన్ బట్లర్తో డిస్కషన్ తర్వాత స్టోక్స్ ఓడిఐ ఫార్మాట్కి రిటైర్మెంట్ బ్యాక్ తీసుకోవడంతో 2023 వరల్డ్ కప్ స్క్వాడ్లోకి తీసుకున్నారు. యాసెస్ కోసం ఎలాగైతే మొయినాలి టెస్ట్ రిటైర్మెంట్ బ్యాక్ తీసుకొని యాసెస్ ఆడాక మళ్ళీ రిటైర్మెంట్ ఇచ్చాడో, అలాగే స్టోక్స్ కూడా 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ వన్డేలకు రిటైర్ అవ్వచ్చు. నెంబర్ 2 ట్రెంట్ బోల్ట్ 2023 వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయ్యే లిస్ట్ లో షాకింగ్గా ట్రెంట్ బోల్ట్ పేరు కూడా ఉంది. బోల్ట్ న్యూజిలాండ్ తరపున వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ బౌలర్ గా ఉన్నాడు. తన లీథల్ బౌలింగ్ తో 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఇండియాకి నైట్ మేర్ ను మిగిల్చిన విషయం తెలిసిందే. బోల్ట్ ఎక్కువగా ఇంజురీ ప్రోన్ అవుతుంటాడు. ఈ ఫాస్ట్ బౌలర్ న్యూజిలాండ్ బోర్డ్ ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి రిలీజ్ చేయమని కోరగా న్యూజిలాండ్ బోర్డ్ ఒప్పుకుంది. అప్పటి నుండి ఎక్కువగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు. ప్రజెంట్ బోల్ట్ టీ20 లీగ్స్ లో ఎక్కువగా ఆడుతున్నాడు. నెంబర్ 1 మహమ్మద్ నబీ. ఆఫ్ఘనిస్తాన్ కి ఆడుతున్న సీనియర్ ఆల్రౌండర్ నబీకి ఇదే లాస్ట్ వరల్డ్ కప్ అవ్వచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 3 టెస్టులు మాత్రమే ఆడి 2019లోనే టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యాడు. ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ కి ఓడిఐ మరియు టీ20లో ఆడుతున్న 38 ఇయర్స్ నబీ ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.